సమస్యల్లో ప్రధానంగా వెన్నునొప్పి కూడా ఒకటి అని చెప్పవచ్చు. వెన్నునొప్పితో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డాక్టర్ల సహాయం లేకుండానే కొంతవరకు మనమే తగ్గించుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 843 మిలియన్ల లోవర్ బ్యాక్ పెయిన్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందట. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం, అధిక బరువు వంటివి వెన్నునొప్పికి ప్రధాన కారణాలు. ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం, మంచి భంగిమలో కూర్చోవడం వంటి లైఫ్ స్టైల్ మార్పులతో పాటు తగిన చికిత్స తీసుకుంటే వెన్నునొప్పికి చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ఆఫీస్లో పనిచేసేవారైతే కాళ్ళు, చేతులు, వేళ్ళు, నడుమును సాగదీస్తూ కండరాల మీద పడే ఒత్తిడిని తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కీళ్ల ఫ్లెక్సిబిలిటీ, చలనశీలత పెరిగి వెన్నునొప్పికి చెక్ పెడుతుంది. అంతేకాదు, వాకింగ్, సైకిల్ తొక్కడం, ఏరోబిక్ సైజులు చేస్తే చాలా మంచిది. అధిక వరకు స్థూలకాయం కారణంగా చాలా మంది వెన్నునొప్పితో బాధపడుతూ ఉంటారు. కాబట్టి హెల్దీ వెయిట్ మెయింటెన్స్ చేస్తే వెన్నునొప్పి సమస్యను దూరం చేసుకోవచ్చు. డైట్లో పోషకాలతో కూడిన మినరల్స్, విటమిన్స్, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్తో కూడిన సమతుల్య ఆహారం అలవాటు చేసుకోవాలి. మహిళలకైతే ముఖ్యంగా ఆహారంలో కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి. తద్వారా వెన్నెముక సమస్య దూరమవుతుంది. వెన్నునొప్పికి ఒత్తిడి ఆందోళన కూడా కారణాలుగా చెప్పవచ్చు. కాబట్టి ఒత్తిడిని కంట్రోల్లో ఉంచుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ధ్యానం చేయడం, పాటలు వినడం, నచ్చిన పనులు చేయడం వంటివి ఒత్తిడిని దూరం చేయడంలో సహాయపడతాయి. సమస్య ఎక్కువ తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదిస్తే బెటర్.